అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. పిసిసి చీఫ్ వైఎస్ షర్మిలాపై అటు సోషల్ మీడియాలో అసభ్యకర పదజాలాలతో పోస్టు చేసినటువంటి వ్యక్తిని, అదేవిధంగా వైఎస్ సునీత పైన కూడా అసభ్యకర పదజాలాలతో పోస్టు పెట్టినటువంటి వైజాగ్కు చెందిన ఉదయభూషణ్ను అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే వర్ర రవీంద్రారెడ్డి మొదటి నుంచి కూడా ఆ పోస్టులకు తనకు ఎలాంటి సంబంధం లేదని ఆర్టీవీకి ప్రత్యేకంగా ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. అయితే ఆ క్రమంలో ఒక్కసారిగా కూడా అటు పోలీసుల్లో కూడా విచారణను వేగవంతం చేశారు. ఈ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినటువంటి వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకొని కొద్దిసేపటి క్రితం అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మనతో పాటు వర్ర రవీంద్రారెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు సోషల్ మీడియాలో మొదటి నుంచి కూడా నేను పోస్టులు పెట్టలేదన్నటువంటి విషయాన్ని మీరు చెప్తూ ఉన్నారు. అయితే ఈ క్రమంలో ఒకసారిగా కూడా సునీతకు ఏదైతే ఛాలెంజ్ కూడా వేసే పరిస్థితి, సునీతకు ఒకవేళ టీడీపీ వాళ్ళని తేలితే మాత్రం ఖచ్చితంగా చెప్పుతూ కూడా లేదంటే ఇంటి ఎదుట దీక్ష చేస్తానన్నటువంటి విషయాన్ని కూడా చెప్పారు. ఏంటి అసలు ఈరోజు నిజం తేలింది, నిజం గెలిచింది. నా మీద గత 15 రోజులు 20 రోజుల నుండి మా పార్టీ వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, సమాజంలో కావచ్చు, వీడే చేశాడు, వర రవీంద్ర అనే చేశాడు కానీ కప్పిపుచ్చుకుంటున్నాడు అని చెప్పే ఒక ధోరణిలో మాట్లాడేవాళ్ళు నన్ను. నా ఎదురుగా మాట్లాడకపోయినా బయట చాలా చోట్ల నేను కూడా విన్నా, కానీ ఈరోజు నిజం తేలింది. నేను కాదని మొత్తం పోలీసులే దాన్ని నిగ్గు తేల్చారు. మరి ఈరోజు అతను టీడీపీకి సంబంధించిన వ్యక్తి, అతను చింతకాయల విజయ్ ఆధ్వర్యంలో ఐటీడీపీలో జీతానికి పనిచేసే వ్యక్తిని అని చెప్పి ఒప్పుకున్నాడు. మరి ఈరోజు ఈ చింతకాయల విజయ్, వీళ్ళందరూ నారా లోకేష్, వీళ్ళందరూ కూడా మమ్మల్ని ఏదో పేటీఎం అంటారు కదా, వీడికి జీతాలు ఇచ్చి వీడితో పోస్టులు పెట్టిస్తున్నారు. వీళ్ళందరూ వాడి ఫోన్లో కావచ్చు, మొత్తం వాళ్ళ ల్యాప్టాప్లో కావచ్చు, మొత్తం అన్నీ కూడా షర్మిల గారి, భారతి గారి, విజయమ్మ గారి మొత్తం అన్ని ఫోటోలు పెట్టి ఫేక్ మార్పింగ్లు మొత్తం విత్ ప్రూఫ్స్తో దొరికిపోయాడు వాడు. ఎవరు ఇది, ఎవడైతే పినపాల ఉదయ్ వాడి పేరు, వాడు దొరికాడు. వాడేం చేశాడు, నా పేరును యూజ్ చేశాడు, దాంట్లో నా పేరు పెట్టి నా పేరుతో వీళ్ళందరినీ తిడుతూ నన్ను చెడ్డ వ్యక్తిగా సృష్టించి నన్ను పార్టీకి దూరం చేయాలనో ఇంకో కొన్ని కారణాలు చూపించాలని చెప్పేసి నా మీద చేశారు. ఈరోజు నిజం గెలిచింది. వాడు ఎవడైతే వాడిని పోలీసులు అదుపులో తీసుకున్నారు విత్ ప్రాపర్ ఎవిడెన్స్తో, ఐపీ అడ్రస్లు, ఫోన్ నెంబర్లు అన్నీ ట్రేస్ చేసి వాడిని అరెస్ట్ చేయడం జరిగింది. పోలీసు వారికి అందరికీ కూడా నా తరపున నన్ను ఈ కేసు నుండి ఎలాంటి మచ్చ లేకుండా నన్ను బయటపడేసినందుకు పోలీసు వారందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు మామూలుగా సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ పెట్టడం దాన్ని ప్రక్కన పెడదాం. అయితే సాధారణంగా ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేయాలంటే ఖచ్చితంగా సంబంధిత ఫోన్ నెంబర్ ఉండాలి, అదేవిధంగా దానికి సంబంధించిన కొన్ని ఇవి ఉంటాయి కదా, వాటన్నిటినీ ఎలా చేశాడు అతను? అది అతని ఫోన్ నెంబర్ ద్వారా అతని ఇంటర్నెట్ యూజ్ చేసుకుని అతని మొబైల్లోనే పోస్టులు పెట్టడం జరిగింది. కాబట్టి ఈరోజు దొరికాడు. మన మామూలుగా పోలీసుల దగ్గర సైబర్ క్రైమ్లో అన్ని సాధనాలు ఉంటాయి, ఎవరు ఏం చేస్తున్నారని వాళ్ళు గమనించుతారు. ఆ లింకులు అన్నీ కూడా నేను కంప్లైంట్ కాపీలో పొందుపరిచాను. ఇదో ఫలానా ఐడి నుండి ఈ పోస్టులు పెట్టారు, ఇవన్నీ పెట్టారు, వీటిని ట్రేస్ చేయండి సార్ అని చెప్పేసి నేను ఆ రోజు నేను ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు మేరకే ఈరోజు వీళ్ళు అందరూ కూడా జిల్లా పోలీసు వారు అందరూ కూడా సమర్థవంతంగా పనిచేసి ఆ నిందితుడిని పట్టుకొని వచ్చి ప్రెస్కు కూడా చూపించడం జరిగింది, అరెస్టు చూపించారు. మరి నేనే చేశానని చెప్పేసి సునీత గారు కావచ్చు, ఇంకా మిగతా వాళ్ళు కావచ్చు నా మీద చాలా అసభ్యకరంగా వార్తలు రాశారు, టీవీలలో ప్రసారం చేశారు. సాక్షాత్తు సునీత గారు ప్రెస్ మీట్ పెట్టి డిబేట్లో మాట్లాడారు. వెంకటకృష్ణ వీళ్ళందరూ కూడా నేనేదో భారతి గారి పిఏనని చెప్పేసి, భారతి గారు నాతో పెట్టిస్తున్నారని చెప్పేసి ఒక అవాస్తవాలను భారతి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, ఇక్కడున్న కడప ఎంపీ గారికి కూడా అంటగట్టాలని చూశారు. నేను చేస్తున్నట్టు చూపించి వాళ్ళకి ఏదో మచ్చ తీసుకురావాలని చూశారు. నేను అలాంటి తప్పు చేయలేదని చెప్పి మొదటి నుండి మీకు చెప్పాను, మీడియాలో ప్రతి ఒక్కరికి చెప్పుకుంటూనే వచ్చాను, నేను తప్పు చేయలేదు. ఈరోజు నిందితుడు ఎవడో అని తెలిసింది. వాడు సాక్షాత్తు టీడీపీ వాడు, ఐటీడీపీలో చింతకాయల విజయ్ కింద పనిచేస్తున్నాడు 75,000 రూపాయల జీతానికి. మరి వీడు టీడీపీ వాడని తెలిసిన తర్వాత ఇదే సునీత గారు బయటకు వచ్చి వాడి మీద ఇంకా కఠినంగా చర్యలు తీసుకునే ఆలోచన చేస్తుందా, లేదు టీడీపీ వాడు అని చెప్పేసి ఆమె వదిలేస్తుందా? ఇప్పుడు సునీత గారి చిత్తశుద్ధి ఇప్పుడు బయటపడుతుంది, ఏం జరుగుతుందో. అంటే ఒక రకంగా ఇప్పటికే సునీత కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి సైబర్ క్రైమ్లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే వాళ్ళకన్నా వేగంగా కడప పోలీసులు స్పందించడం ఎలా చూడొచ్చుంటారు? చెప్పాను మొదట్లోనే, జిల్లా పోలీసు వారు ఎస్పీ గారి నుండి ప్రతి ఒక్కరు కూడా యంత్రాంగాన్ని ఇది ప్రభుత్వానికి అంటగట్టే కార్యక్రమం చేశారు కాబట్టి
అసలు తప్పు చేయలేదు, నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను సార్, నేను ఎలాంటి తప్పు చేయలేదు, మీరు విచారణ చేయండి, ఒకవేళ నేనే తప్పు చేసింటే నన్నే అరెస్ట్ చేసుకోండి అని కూడా నేను పోలీసు వారికి చెప్పడం జరిగింది. వారు సమర్థవంతంగా పనిచేశారు, ఈ కేసు నుండి నాకు మచ్చ లేకుండా చేశారు. వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు, జిల్లా ఎస్పీ గారికి కావచ్చు, పులివెందుల సిఐ గారికి, డిఎస్పీ గారికి, ఎస్ఐ గారికి, అరుణ్ గారికి, అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇంకా ఈ ఉదయ్, పినపాల ఉదయ్ అనే వ్యక్తి ఇంకా కొన్ని ఫేక్ అకౌంట్లు రన్ చేస్తున్నట్టు కూడా గుర్తించారు పోలీసులు, అవి కూడా బయట పెడతారు. కార్తీక్ రెడ్డి టీడీపీ అనే అకౌంట్ ఒకటి, మాలతీరెడ్డి టీడీపీ అనే అకౌంట్ ఒకటి, ఇంకా వైసీపీ మొగుడు, రకరకాలు ఇవన్నీ ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి వీటన్నిటికీ కూడా ఆద్యుడు పినపాల ఉదయ్ అనే వ్యక్తి. అతని వయసుకు, అతను చేసే పనులేంటో, అతని కొడుకు అసలు ఇలాంటి అసభ్యకర పదజాలాన్ని ఎలా యూజ్ చేస్తున్నాడో నాకేదో అర్థం కావట్లేదు. ఈ విషయంలో అయితే నేను జిల్లా పోలీసు వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను తప్పు చేయలేదని నిరూపించారు, అసలు నిందితుడిని పట్టుకున్నారు, పట్టుకునేందుకు నేను చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఈ విషయాన్ని సునీత గారు గుర్తించి నేను తప్పు చేయలేదు అని చెప్పి ఆమె కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి, వరా రవీంద్రారెడ్డి తప్పు చేయలేదు, వరా రవీంద్రారెడ్డి మీద అభాండాలు వేసాము మేము, నేను అతన్ని క్షమాపణ అడుగుతున్నానని కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే క్షమాపణ చెప్పకపోతే మీరు నేను నిరసన వ్యక్తం చేస్తానండి ఎదుట అన్నారు, ఎలా చూడొచ్చు? అంటే ఆమె నా మీద మచ్చ వేసింది, మచ్చ వేసిన తర్వాత నేను కడుక్కోవాలి, నేను కడుక్కుంటాను, నేను బయటపడతానని నాకు తెలుసు. ఇప్పుడు ఆమె తన తండ్రి కేసులో సాక్ష్యాలు ఉండి నేనే చంపినాను అని చెప్పిన దస్తగిరి లాంటివన్నీ బయట ఉంచింది, బయట ఉంచింది. ఇది అందరికీ, మొత్తం రెండు రాష్ట్రాల ప్రజలకు తెలుసు. అలాంటి వ్యక్తి ఒక కేసులో అరెస్ట్ అయితే అతన్ని పరామర్శించడానికి జైలుకు కూడా వెళ్ళింది. దస్తగిరిని ఎంతలా కాపాడుతుందో అందరికీ తెలుసు. అసలు నిందితుడు దస్తగిరి, చంపినాను గొడ్డలతో అని చెప్పినోడు దస్తగిరి, కానీ అలాంటివన్నీ బయట పెట్టింది, ఎలాంటి సాక్ష్యాలు లేకోకుండా ముగ్గురు నీరికిచ్చింది ఈ కేసులోనే. ఒకవేళ నన్ను కూడా అలాంటి తప్పుడు కేసులు పెట్టి నేను వైఎస్ఆర్సీపీ పార్టీ కోసము, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం కోసం పనిచేస్తున్నాను కాబట్టి, నన్ను కూడా ఏదన్నా ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి సమాజంలో నాకు అప్రతిష్ట పాలు చేసి నన్ను సమాజంలో బయట తిరగనికోకుండా చేయాలని ఆమె కుట్రపడి ఇదంతా చేపిస్తుందేమో అని చెప్పేసి నాకు డౌట్ ఉంది. ఇప్పుడు నిజం అసలు నిందితుడు తెలిసింది, వాళ్ళ నాన్న కేసులో మాదిరి సాక్ష్యాలు లేకోకుండానే అన్ని అబద్ధపు కల్పనలు అన్నీ చేసి తమ రాజకీయ స్వార్థం కోసం ఇరికిచ్చింది. అలా నన్ను కూడా చేస్తే నాకు చిన్న ప్రాణము, నేను ఏ ఇబ్బందులు పడాలి నాకు తెలియదు, నన్ను ఏమన్నా ఇలా ఇరికిస్తుందేమో అని చెప్పి భయపడే నేను ఆ రోజు కూడా చెప్పాను, నువ్వు నిజం తెలిసిన తర్వాత నువ్వు నాకు క్షమాపణ చెప్పాలి, లేకపోతే నేను మీ ఇంటి ఎదురుకు వచ్చి ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను సునీతమ్మ గారు అని నేను ఆ రోజే చెప్పాను, ఈరోజు చెప్తున్నాను. ఈరోజు నిజం తెలిసింది, ఈరోజు నిజం తెలిసింది, ఆమె ఎలా స్పందిస్తుందో చూస్తాను. ఆమె స్పందన, ఆమెకు చిత్తశుద్ధి ఉండి వీడిని కఠినంగా అరెస్ట్ చేపించి ఇంకా వీడికి శిక్ష పడేలా చేసి ఏం చేస్తుందో చూసి, ఆమె ఒకవేళ టీడీపీ వాళ్ళకు ఒత్తాసు పలుకుతూ టీడీపీ వాడు కదా అని చెప్పేసి సైలెంట్గా వదిలేస్తే మాత్రం నేను ఊరుకోను. ఖచ్చితంగా. సో అదేవిధంగా మీకు సునీత వైపు నుంచి కానీ, సునీత అనుచర వర్గాలు కావచ్చు, అదేవిధంగా షర్మిల అనుచర వర్గాల నుంచి ఏమైనా థ్రెటనింగ్ కాల్స్ కానీ ఇట్లా బెదిరింపు కాల్స్ ఏమైనా వచ్చాయా మీకు? లేదండి, ఎవరు అలాంటి సాహసం ఎవరు చేయలేదు. అలాంటి సాహసం చేస్తే వాళ్ళకు కూడా తెలుసు నేను ఎలాంటి అనేది, అలాంటి ప్రయత్నాలు ఎవరు ఏం చేయలేదు కూడా. సో మొత్తం మీద ఏదైతే షర్మిల కావచ్చు, అదేవిధంగా సునీతపై అటు అసభ్య కథపటువంటి పదజాలాలతో పోస్టు పెట్టినటువంటి ఉదయ్ భూషణ్ను అరెస్ట్ చేశారు. అయితే ఉదయ్ భూషణ్ను అరెస్ట్ చేసిన తర్వాత కూడా మొదటి నుంచి కూడా తాను చెప్తూనే ఉన్నాడు ఈ పోస్టు తనకు సంబంధం లేదు, ఎలాంటి సంబంధం లేదని చెప్పినప్పటికి కూడా అటు మీడియా ముఖంగా డిబేట్లో కూర్చొని తనపై బురద జల్లే ప్రయత్నాలు ఒక రకంగా అభాండాలు సృష్టించారు. ఆ క్రమంలోనే తాను అప్పట్లోనే ఆర్టీవీకి కూడా చెప్పడం జరిగింది. ఏదైతే సునీత ఒకవేళ టీడీపీ వాళ్ళని తేలితే మాత్రం ఖచ్చితంగా అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలి, అదేవిధంగా చెంప వాయించాలన్నటువంటి విషయాన్ని కూడా చెప్పాను. అయితే ఆ క్రమంలో కూడా అటు తాను ఆర్టీవీకి కూడా చెప్పడం జరిగింది. అయితే ఆర్టీవీకి చెప్పిన క్రమంలో కూడా ఒకవేళ సునీతకినా అతనిపైన ఏదన్నా టీడీపీ వ్యక్తి అని వదిలేస్తే మాత్రం తాను మాత్రం వదిలే ప్రసక్తి లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా సునీత ఇంటి ఎదుట ఏదైతే ఆర్టీవీకి గతంలో ఏ విధంగా అయితే సునీత ఇంటి ఎదుట బయటాయించి ఆందోళన దిగుతా అన్నటువంటి విషయాన్ని చెప్పారో, ఆ మాటకు కట్టుబడే ఉన్నానన్నటువంటి విషయాన్ని మనతో పాటు ఉన్నటువంటి వర్రా రవీంద్రనాథ్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ నాగేశ్వరరావుతో కిషోర్, ఆర్టీవీ, కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.